మన పురాణాల ప్రకారం లక్ష్మీ పూజ చేసి లక్ష్మీదేవికి స్వాగతం పలకడం మరియు లక్ష్మీ స్వరూపం అయిన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి తెల్లని వస్త్రం పరిచి దానిపై ధాన్యము పోసి అమ్మవారిని ప్రతిష్ట చేసి అన్ని అలంకారాలను చేసి చామంతి పూలతో పూజిస్తే చాలా మంచిది అలాగే గులాబీ పువ్వు తామర పువ్వు మల్లెలు సన్నజాజులు వంటి పువ్వులతో పూజిస్తే చాలా మంచిది అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవిని పైన చెప్పిన అన్ని పువ్వులతోనూ అష్టోత్తరం చేసి తీపి పదార్థాలను నైవేద్యంగా పెడితే సకల సంపదలు చేకూరుతాయి వ్యాపారం చేసే ప్రతివారు తమ షాప్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజ చేస్తారు ఇలా చేయడం వలన వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుందని నమ్మకం మన ఇంటిలో కొన్ని వస్తువులు ఉంటే లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం గదిలో లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణాలను ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది పూజ గదిలో నెమలి పింఛాన్ని ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే కాకుండా ఇంటిలోని నెగిటివ్ శక్తి బయటికి పోయి పాజిటివ్ శక్తి ఇంటిలోకి వస్తుంది పాజిటివ్ శక్తి ఉన్న ఇంటిలో మనం చేసే పనులు విజయవంతం అవుతాయి తామర పువ్వుపై కూర్చుని లక్ష్మీదేవికి తామర పుష్పాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి సకల సౌభాగ్యాలు కలుగుతాయి